పరిచయం కోసం అన్నారు ప్రాణాలు తీస్తోంది బంధాలు పెంచేదన్నారు బలి తీసుకుంటోంది ఇండియాలో ర్యాగింగ్ విదేశాల్లో బుల్లింగ్ పేరేదైనా కూడా క్రూరంగా కర్కశంగా హేయంగా పర్యాయపదంగా మారిపోయింది చిరునవ్వులను చిదిమేస్తోంది అసలు ఈ ర్యాగింగ్ భూతాన్ని క్యాంపస్ నుంచి పారదోలేమా ఈ ర్యాగింగ్ పై ఎన్టీవీ సమర భేరి మోగించింది ప్రస్తుతం మనం మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఉన్నాము మరి సీనియర్స్ జూనియర్స్ ఉన్నారు అసలు ఈ ర్యాగింగ్ కారణం ఏంటి అసలు ర్యాగింగ్ అవసరమా ర్యాగింగ్ నిరోధానికి అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎందుకు యూనివర్సిటీలు కానీ కాలేజెస్ కానీ ఫాలో కావటం లేదు అసలు యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారా ఈ కమిటీల పనితీరు ఏ విధంగా ఉందో కొంతమంది స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం అసలు క్యాంపస్లో ర్యాగింగ్ అవసరమా కొంతమంది సీనియర్స్ జూనియర్స్ ఉన్నారు ఇక్కడ మరి సీనియర్స్ జూనియర్స్ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం అసలు ర్యాగింగ్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి దీనికి కర్త కర్మ క్రియ ఎవరు మన యువతరం ఇతరులను చంపేంతగా చెడిపోయిందా అసలు ఈ ర్యాగింగ్ కారణాలేంటి స్టూడెంట్స్ని అడుగుదాం హాయ్ మీ పేరేంటి మై నేమ్ ఇస్ భార్గవి భార్గవి ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి ఓకే అసలు ర్యాగింగ్ అవసరమా యూనివర్సిటీలో కానీ క్యాంపస్లో కానీ ఐ థింక్ ర్యాగింగ్ అనేది అవసరం బట్ జస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద జూనియర్స్ అండ్ ద సీనియర్స్ not asking them and forcing them to do the silly things just a interaction to know about the college and the lecturers and the principal and not to force them to do all the silly things ela cheppalante vala manasikanga baadha pettakunda valani santoshanga unchi ee college ki raavadaniki bayapadakunda ochela undali kani college ki raavalante bayapadali ammo seniors rag chestaru baitiki vellalante ne bayapade vidhanga undoddu ఓకే రావచ్చు కాలేజ్కి రావచ్చు చాలా ఎంజాయ్ ఉండొచ్చు సీనియర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి టు సే దట్ ఐఎమ్ హ్యాపీ ఓకే యాజ్ ఎ సీనియర్గా నీ జూనియర్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు లేదా మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఐల్ గైడ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే ఐల్ బి అన్ ఇన్స్పిరేషన్ టు దెమ్ మీ పేరేంటి మై నేమ్ ఇస్ రాకేష్ ఐఎమ్ ఫైనల్లీ ఈసీ ఫైనల్లీ ఫోర్త్ ఓకే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాకేష్ అసలు యూనివర్సిటీలో జరుగుతున్న ర్యాగింగ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు ర్యాగింగ్ అనేది అవసరం ఒక ఇంటరాక్షన్ కోసం అంటున్నారు కానీ అనేక రకాలైన మాధ్యమాలు ఇప్పుడు వచ్చాయి ఫేస్బుక్స్ వచ్చాయి అలాగే ట్విట్టర్స్ వచ్చాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇంటరాక్షన్ కోసం ర్యాగింగ్ అవసరమా యాక్చువల్లీ బిఫోర్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్ బిఫోర్ గోయింగ్ టు గెటింగ్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ ర్యాగింగ్ కేస్ వాస్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1747 బిఫోర్ దాట్ యాక్చువల్లీ ద ర్యాగింగ్ ద మీనింగ్ ఆఫ్ ద ర్యాగింగ్ ఇస్ ఇట్స్ basically defined for it's like interaction between the juniors and seniors and where the seniors basically teach the moral and ethical values to the juniors but as per the generation as per the days going on it's totally it's like we have to the degradation of the seniors is too much on the because they totally want to dominate the జూనియర్స్ వెళ్తాం కానీ ఇప్పుడు ర్యాగింగ్ అంటే లైక్ వాళ్ళ నేమ్స్ తెలుసుకొని వాళ్ళని టీజ్ చేయడం లైక్ దే ఆర్ టీజింగ్ దెమ్ అండ్ చాలా ఇన్సిడెంట్స్ చూస్తాం ఇప్పుడు ర్యాగింగ్ వల్లనే కాదు లేడీస్కి ఇప్పుడు బయట రెస్పెక్ట్ లేదు దే డోంట్ హ్యావ్ ఎనీ సేఫ్టీ ఒక అమ్మాయి అర్ధరాత్రి బయటికి వెళ్ళలేదు అబ్బాయి తిరగగలుగుతాడు ర్యాగింగ్ జరగడానికి యూనివర్సిటీలో అమ్మాయిలు అంటే చిన్న చూపు కారణం అంటావా అబ్బాయిలు కూడా ర్యాగింగ్ గురవుతున్నారు కదా అబ్బాయిలు అంటే అట్లా కాదు లైక్ ఢిల్లీ ఇన్సిడెంట్ చూసాం మనము రీసెంట్గా రిషితేశ్వరి ఇన్సిడెంట్ చూసాం మనము లైక్ చాలా సూసైడ్స్ అవుతున్నాయి అది వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ అంతవరకు వాళ్ళకి కంటికి రెప్పలా కాపాడుకున్నారు వాళ్ళ పిల్లల్ని ఒక్క చిన్న ర్యాగింగ్ వల్ల వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది వాళ్ళ పేరెంట్స్కి చాలా ఎంతో భవిష్యత్తు ఉంది ఆ తల్లిదండ్రులకు తీరని వేదన ఏం చేద్దాం ఈ ర్యాగింగ్ అరికట్టాలంటే ఏం చేయాలి అది కాలేజెస్లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ పెట్టి దానికి కొంత లీడర్స్ పెట్టి అలా అయితే కాదు ఎవ్రీ హ్యూమన్లో ఉండాలి లైక్ వాళ్ళకి ఇన్నర్ వాయిస్ చెప్పాలి ఒక ఒకరిని మనం టీచ్ చేయొద్దు వాళ్ళు మనలాగే చదువుకోవడానికి వచ్చారు మనము ఫస్ట్ ఇయర్లో అలానే ఫీల్ అయ్యాము లైక్ మనని ర్యాగింగ్ చేస్తే మనం ఎంత టెన్షన్ పడ్డామో వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళు దే హ్యావ్ సమ్ ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళకి ఇద్దాము యాజ్ అ సీనియర్స్ మనం ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళకి ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వాలని ట్రై చేయాలి కానీ ర్యాగింగ్ చేసి టీచ్ చేసి వాళ్ళ లైఫ్స్ని ఖరాబ్ చేయడానికి కాదు
What's your name and what's your opinion about ragging? Hello everybody, I'm Priyanka and I'm computer science third year. I should have been in class right now, but I'm actually bunking. So I have to say that, you know, ragging, you know, in the previous days, it was like, it was very mild, you know, bahut mild tha, like, you know, getting to know each other kind of. But I mean, it's like the seniors, you know, they think, you know, they can, you know, just mess with anybody's self-respect. You know, they just think that. They think now, you know, just because they are seniors, they can do anything. They can, you know, just play with anybody's life. But the thing is, it's not the case. Because, you know, even if, you know, people are 20, 21, they do have some self-respect. And, you know, they should know to take care of that. They should know, seniors should know to take care of the juniors to make sure that, you know, they share their problems with them. You know, they make them feel at home in the college. But, you know, these days that's not the case. And because suicides are occurring, and the reason suicides are occurring is because students are not able to take this bullshit anymore. Mee peru, mee year, mee opinion ragging meda ippudu recent ga jarigina incident chusinappudu like Rishiteshwari and Madhuvardhan, mee feeling enti? I'm Raj, I'm from CSEA second year. So basically ragging ante it's an act of dominance. Seniors juniors ki mem powerful an chupichukodan chesogide ragging. But then మామూలుగా ప్రతి సీనియర్ ర్యాగ్ చేస్తాడు. జూనియర్ని పిలిచి నీ పేరు అడ్రస్ అని అడగడానికి అలా అడగకుండా బీడి అని అడుగుతారు. దట్స్ నాట్ కాల్డ్ ర్యాగింగ్, అది ఇంటరాక్షన్. బట్ దే ఆర్ సమ్ ఎక్స్ట్రీమ్ కేసెస్ లైక్ యూనో రితికేశ్వరి కేసు అండ్ ఆల్. అది ఇండివిజువల్గా ఉండాలి. మీరు ర్యాగింగ్ స్క్వాడ్స్ పెట్టినా ఎక్కడైనా కానీ బయట, ఓకే కాలేజ్ లోపల ఓకే, బయట జూనియర్ని పట్టుకుంటే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కాలేజ్లో ఉంటుంది, బయట ఉండదు కదా. ప్రతి ఒక్క ఇండివిజువల్లో ఉండాలి అది. దేనికన్నా సర్టెన్ లిమిట్ ఉంటుంది, మనం చేయకూడదు అని. సో అది ప్రతి స్టూడెంట్లు ఉంటే ఇంకా స్క్వాడ్స్ అక్కర్లేము. అంటే ర్యాగింగ్ అవసరమా యూనివర్సిటీలో? ఐ వుంట్ కాల్ ఇట్ ర్యాగింగ్, లిమిట్లో ఉంటుంది అని ర్యాగింగ్ అన్నారు. జస్ట్ ఇంట్రాక్షన్ అంటారు. బట్ దెన్ మేము దానికి ర్యాగింగ్ అని పేరు పెట్టుకున్నాం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్. దట్స్ ఇట్. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ర్యాగింగ్? ఐ యామ్ నిక్లేష్, సెకండ్ ఇయర్ సిఎస్ఈబి. ర్యాగింగ్ అవసరం అని చెప్తున్నాను, బట్ ఇన్ ఎ లిమిట్ ఇట్స్ వెరీ నెసెసరీ. బికాస్ ఫ్రెషర్స్ కాలేజ్కి వస్తారు, దే ఆర్ న్యూ టు ద కాలేజ్, దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్, అంటే ఎలా పద్ధతి ఏంటి, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అవి సీనియర్స్ గైడెన్స్తోనే వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ ఇఫ్ ద లిమిట్ ఎక్సీడ్స్ దెన్ ఐ డోంట్ నో. అండ్ స్క్వాడ్స్తోని మనం కంట్రోల్ చేస్తున్నాము అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే యాక్చువల్లీ. వీ నీడ్ టు మేక్ పీపుల్ లెర్న్ దట్ దిస్ ఈస్ హౌ ర్యాగింగ్ షుడ్ బి డన్, or this isn't the way that ragging should be done. By doing this, at least Miranda too, like Raj said, out of college people may behave maturely instead of doing it. Yen chesthe dinni manam poorthiga nirmulinchochu? We need to make people aware, like ivanni cases avutunnayi, if some extremities happen to them. Knowledge is the only experience antanu. Meer experience avute telustundi elan prati valani experience cheppiyalem kada. So nivu eppudu experience ayyava? నేను అయ్యాను, బట్ నాట్ అవుట్ ఆఫ్ ది లిమిట్స్. నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను ఇక్కడికి వచ్చాక. సీనియర్స్తో మాట్లాడాను, వాళ్ళందరూ చెప్పారు నాకు ఇలా చదువుకోవాలి, నేను బుక్స్ ఇస్తాను, ఇలా దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ర్యాగింగ్. యాక్చువల్లీ దీన్ని ర్యాగింగ్ కూడా అనొద్దు, ఎందుకంటే ఇప్పుడు ర్యాగింగ్ చాలా నెగిటివ్ వర్డ్ అయిపోయింది. ఏమన్నా ర్యాగింగ్ అంటే ఇలా చేస్తారా అలా చేస్తారా అని అడుగుతారు, కానీ వాట్ హెల్ప్ ద డిడ్ టు వర్స్ దే డోంట్ ఆస్క్. ఎనీవన్ ఎవరు అడగరు నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఎవరైనా బుక్స్ ఇస్తా అన్నారా, లేదా ఏమైనా ఆథర్స్ పేరు చెప్పారా, ఇవల్లా ఎవరు అడగరు. ఏం చేపించారు, ఏమైనా సతాయించారా, ఇవే క్వశ్చన్ చేస్తారు ఎప్పుడు కూడా. సో వీ నీడ్ టు మేక్ పీపుల్ లెర్న్ దట్ హౌ ర్యాగింగ్ షుడెంట్ బి డన్.